Action! మెన్స్ బేబీ ఇన్సిడెంట్ చూసాం కదా రీసెంట్గా, దానిపై మీ స్పందన? నేను మొన్న జరిగింది కదా అది, నిజాన్ని అయితే నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది నిజంగా. వాడిని గుద్ద వాళ్ళేం కాలే, వాడు దొరుకుతా అందరూ కుక్కను కొట్టినట్టు దొరకాలే. ఒకటే భయ, ఒకటే అడుగుతున్నా నేను అందరికీ, ఒకటే చెప్తున్నా, సెక్షన్లు, కోర్టులు, లాయర్లు, గియర్లు, పోలీస్ స్టేషన్, గిల్లీ స్టేషన్లు ఇవన్నీ అవసరం లేదు. రెండే ముక్కలు, ఒక్క నిమిషం వాడు మా కళ్ళ ముంగా నిలిచిపెట్టరు, కళ్ళు తెరిచి కళ్ళు మూసేలాగా కథం ఫసక్, ఇవన్నీ ముచ్చట్లు, ఇవన్నీ కథం, ఇవన్నీ అవసరం లేదు భయ్యా. ఏంది అని తీసుకుపోయి మళ్ళీ జైలు వేసి మళ్ళీ వాడిని మేపి ఇవన్నీ మళ్ళీ వండబెట్టి గిండబెట్టి మళ్ళీ వాడిని బయటకు వచ్చి మళ్ళీ తీసుకుపోయి ఇదంతా కథ ఎందుకు, ఈ ముచ్చట్లు ఎందుకు, ఇవన్నీ ఒకటే నిమిషం ఫసక్ అయిపోతుంది. గుద్ద వాళ్ళేం కచ్చి వంది డైరెక్ట్ సంపిదెంగ్ అయిపోతుంది. ఎందుకంటే చిన్న పాప 9 ఇయర్స్ బేబీ గురించి వాడు అట్లా చేసినప్పుడు వాడిని సంపిదెంగ్ అలా మీరు దాని గురించి ఏం మాట్లాడతారు భయ్య? గుద్ద వాళ్ళేం గల వాడిని డైరెక్ట్ అంటే ఎవరికైనా కోపం వస్తుంది. మీ ఇంట్లో మీ అక్కో చెల్లో తమ్ముడో గిమ్ముడో ఉంటారు, చిన్న దెబ్బ తాకితేనే ఎవడు ఊకోడు, ఊకుంటారా? ఎవ్వడు ఊకోడు. వాడిని గుద్ద వాళ్ళేం కాలేదు అంతే. ఆడు ఇంకొకడు అట్లా వేయడు. మీరు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యి అందులో ఇందులో పోస్ట్ చేసి పెడతారు కానీ అది కరెక్ట్ కాదు భయ్యా. ఎవరికి న్యాయం జరగదు, పోస్ట్ చేస్తే ఏం న్యాయం అవుతుంది భయ్యా? ముందుకు వచ్చి మాట్లాడాలి. దాని గురించి సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తేనే అవుతుంది అది. ఏంది భయ్యా కరెక్ట్ కాదు, ఒకటే ముచ్చట, కళ్ళు తెరిచే వరకు మ్యాటర్ అయిపోతుంది క్లోజ్ అంతే. ఒక్కటే నిమిషం ముందుకు వచ్చి నిలిచిపెట్టరు అంతే. ఎలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? అంటే రిపీట్ కావడానికి ఉండకుండా అంటే గవర్నమెంట్ కరెక్ట్ లేదు బ్రదర్, మనము ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఒక యూత్ మనము గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. ఇది దేని గురించి మాట్లాడాలంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వీళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటేనే ముందు యూత్ వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ లేదనుకో, వీళ్ళ సపోర్ట్ ఎంత ఉన్నా కానీ వేస్టే. ఇప్పుడు ఒక అడుగు ముందుకేస్తున్నా అంటే వెనకాల 10 అడుగులు వస్తాయి. నువ్వు 10 అడుగులు రాకుంటే ఒక్కరు ముందుకేస్తా అంటే ఏ అవసరం మారా మనకి ఎందుకు రాని దెంగేస్తారు. ఇప్పుడు నేను పోతుంటే అరే మా అమ్మ ఇక్కడ గొడవ అవుతుందా అంటే దోశ అరే తావదాంపారా పోదాంపారా అంటారు. అక్కడ లేనప్పుడు పుషింగే లేనప్పుడు మనం ఏం మాట్లాడతాం చెప్పు? అక్కడ నుంచి పుషింగ్ వస్తే ఇక్కడ బాగుంటుంది. వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు పబ్లిక్ అంతా పబ్లిక్లో టిక్ టాక్లో దాంట్లో దీంట్లో పోస్ట్ చేస్తే ఏమున్నది? పోస్ట్ చేస్తే న్యాయం జరుగుతుందా? ధర్నాలు చేస్తే న్యాయం జరుగుతుందా? ఏం లేదు. వాడిని తీసుకురండి, దాని మీద కేసులు పెట్టకూర ఏం తీసుకోలేదు. వాడిని తీసుకొచ్చి వేసి పడదాం కదా అంతే. మార్పు అనేది ఎవరిలో రావాలంటారు? అంటే చెప్పాలంటే రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి భయ్యా. నిజంగా చెప్తున్నా, వాళ్ళు వస్తేనే మనం చేంజ్ ఓవర్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే ఇప్పుడు నోటర్ రాద్దు మనం చేసినామా? గవర్నమెంటే కదా చేసింది. అంటే వాళ్ళే మార్పు తీసుకొచ్చారు కదా, ఇది కూడా తీసుకురావాలా వాళ్ళే? అర్థమైందా భయ్యా నేను చెప్పిన క్లారిటీ? వాళ్ళు ముందడిగేస్తే మనం వెనకాల ఉంటాం అంతే. ఇప్పుడు మనం ఓట్లేస్తే గెలిచేళ్ళు, ఇప్పుడు మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడు వాళ్ళ చేయలు ఉన్నది, హస్తం చేయి గుర్తు అన్నారు కదా, అట్లా అంతే. వాళ్ళు వేయాలా మనం నడవాలి. ఇప్పుడు మనం ఏ గుద్ద వాళ్ళే అది అంటే మనం నడుస్తుందా? తీసుకోవాలి లోపలే దెంగ అయిపోయింది కదా. ఏమన్నా 4-5 రోజులు అయితే మర్చిపోతారు వీళ్ళు. అది కరెక్ట్ కాదు బ్రదర్, అది కరెక్ట్ కాదు. దాని గురించి గవర్నమెంట్ సార్, కేసీఆర్ గారు మీకే చెప్తున్నాను సార్ నేను. ఎందుకంటే సార్ మీరే యాక్షన్ తీసుకోవాలి సార్, దీని గురించి కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకసారి ఎవరు జరగకుండా తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.